మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి లేదయ్య ఉచిపాపం మెల్లో తాయెత్తు అలాగే ఉంది అని హాస్ని మేనేజ్ చేసేస్తుంది అయితే పొండరి మెల్లోనే తెగి పడిపోయి ఉంటుంది మమ్మీ అని వల్లభ అనడంతో అయితే ఈ నా చేతిలో ఉన్న తాయెత్తుతో అసలు పని లేదు అంతా వేస్ట్ అయిపోయింది పద అని తిలోతమ తన చేతిలో ఉన్న తాయెత్తుని కింద విసిరి కొట్టేసి వెళ్ళిపోతుంది ఏమైనా నష్టం వచ్చిందా బావగారు అని సుమన అడగడంతో వచ్చింది చాలా పెద్ద నష్టం వచ్చింది అదేంటో నాకైతే తెలీదు అని వల్లబా వెళ్ళిపోతాడు నువ్వు మీరు ఇంత అమాయకులు కాబట్టి హాసనక మీతో అలా ఆడుకుంటోంది అని సుమన అనుకుంటూ తిలో తమ కింద పడేసి వెళ్ళినా తాయెత్తును తీసుకొని ఊళ్ళొచ్చి పాపం మెల్లో కడుతూ ఉంటుంది అప్పుడే విక్రాంత్ అక్కడికి వచ్చి ఏం చేస్తున్నావు తాయెత్తు కడుతున్నట్లున్నావు కదా అని ప్రశ్నిస్తూ ఉంటే లేదు బుల్లిబాబు గారు ఉన్న తాయెత్తుకే ఇంకో రెండు ముళ్ళు గట్టిగా వేస్తున్నాను అని సుమన అంటుంది ఇందాక మా అమ్మ అన్నయ్య గదిలోకి వచ్చి వెళ్ళారు కదా ఏం మాట్లాడారు అని విక్రాంత్ అంటాడు పిచ్చి తాయెత్తుల్ని చేతిలో పట్టుకొని తిరుగుతున్నారండి అని సుమన అనడంతో నువ్వే నా ఇలా మాట్లాడేది అని విక్రాంత్ అంటాడు అబ్బా నేను కాకపోతే ఇంకెవరు మాట్లాడుతున్నారు మీకు ఏం మాట్లాడినా టోటే అని సుమన వెళ్ళిపోతుంది ఏదో తేడా తేడాకొరుతోందే అని విక్రాంత్ ఆలోచిస్తూ ఉంటాడు తర్వాత తిలోతమ్మ వల్లభా గంటలమ్మ దగ్గరికి వస్తారు ఏం చేస్తోంది మమ్మీ ఏమీ మాట్లాడట్లేదు అని వల్లభా అంటే ఆలోచిస్తోంది వల్లభా అని తిలోతమ్మ చెప్తుంది నాకు ఇప్పుడు అర్థమైంది అని గంటలమ్మ అంటుంది చూడు గంటలమ్మ నువ్వు ఇచ్చిన తాయతుల్ని అందరి పిల్లల మెడల్లో కట్టాము కానీ ఆ తాయెత్తు తెగి నా మెల్లోనే పడిపోయింది అప్పుడు నా ప్రాణాలు కూడా తీయబోయారు తాడుతో అని తిలోత్తమ అంటే ఇదంతా ఆ గాయత్రి దేవి పనే అని గంటలమ్మ చెప్తుంది కానీ అందరి పిల్లల మెడల్లో తాయెత్తులు అలాగే ఉన్నాయి మేము చెక్ చేసుకున్నాం అని తిలోత్తమ అంటుంది పుండరి మెల్లో తెగిపోయినట్లు ఉంది అని వల్లభ అంటే లేదు ఆడపిల్లల శరీరాల్లోకి మాత్రమే గాయత్రి దేవి ప్రవేశిస్తుంది మీరు పొరపాటు పడినట్లు ఉన్నారు ఏదో ఒక పిల్ల మెల్లో తాయెత్తు తెగి నీ మెల్లో పడిపోయి ఉంటుందని గంటలమ్మ అంటుంది అయితే మా మమ్మీ దేహంలోకే దేవి పెద్దమ్మ ప్రవేశించి ఇలా ప్రాణాలు తీయబోయిందా అంతే కదా అని వల్లభ నవ్వుతూ ఉంటే రే నువ్వు కాస్త ఊరుకుంటావా అని తిలోతమ అరుస్తూ ఉంటుంది నీ కొడుకు వల్లభ చెప్పింది నిజమే తిలోతమా అని గంటలమ్మ అంటే గాయత్రక్క ఆత్మ నా దేహంలోకి ఎలా ప్రవేశిస్తుంది అని నువ్వు చెప్తున్నది నిజమేనా అని తిలోతమ టెన్షన్ పడుతూ ఉంటుంది భయపడకు తిలోతమ్మ గాయత్రీ దేవి నీ ప్రాణాలు తీసే ప్రయత్నం చేస్తుందే కానీ నీలోకి ప్రవేశించదు అని గంటలమ్మ అంటే మరి నేను చెప్పింది నిజమేనని అన్నావు కదా గంటలమ్మ అని వల్లభ అంటాడు నువ్వు ఏం చేయాలో తెలియకపోయినా కూడా మాట్లాడింది కరెక్టేనని అర్థం అని గంటలమ్మ అంటోంది ఇంకాస్త అర్థమయ్యేలా చెప్తావా గంటలమ్మ అని తెలోతమ అంటుంది ఇంటికి వెళ్ళి గాయత్రీ దేవి చీర కట్టుకుంటే నీకే అర్థమవుతుందని గంటలమ్మ చెప్తోంది గాయత్రీదేవి పెద్దమ్మ చీర మా మమ్మీ కట్టుకోగానే నా చీర ఎందుకు కట్టుకున్నావు తిలోత్తమా అంటూ గాయత్రీదేవి పెద్దమ్మ ఆత్మ వస్తుంది అప్పుడు పెద్దమ్మని పట్టుకోవచ్చు ఇంతే కదా అని వల్లభ అంటాడు ముందు ఇంటికి వెళ్ళి మీ అమ్మని ఆ చీర కట్టుకోమని చెప్పు తర్వాత ఏం చేయాలో మీకే తెలుస్తుందని గంటలమ్మ అంటుంది మమ్మీ చాలా జాగ్రత్తగా కట్టుకోమమ్మీ అసలే అవి కాస్ట్లీ శారీస్ అని వల్లభ అంటే రే కూడా కాస్త ఊరుకుంటావా గాయత్రీదేవి వస్తువుల జోలికి వెళ్తే గాయత్రీదేవి మీ ప్లాన్లన్నింటినీ కూడా తిప్పికొట్టే ప్రయత్నం చేస్తుంది అని గంటలమ్మ అంటే ఇన్నిసార్లు బాధలు పడే కన్నా ఒకటేసారి ఆత్మని నాశనం చేసేది చెప్పచ్చు కదా అని వల్లభ అంటాడు ఆత్మని మనసులు నాశనం చేయలేరు ఆత్మకి మోక్షం కలిగించాలంటే అది దేవుడికి మాత్రమే సాధ్యం అని గంటలమ్మ అంటుంది చీర కోసం వచ్చే గాయత్రి అక్కని ఆ చీరతోనే కట్టిపడేస్తానని తిలోతమ్మ చెప్తుంది తర్వాత వల్లభ నయని గదికి వచ్చి ఎవరూ రాకముందే గాయత్రీదేవి పెద్దమ్మ ఏదో ఒక చీరని తీసుకొని వెళ్ళిపోవాలి అని వల్లభ తీసుకుంటూ ఉంటే అప్పుడే నయని హాసిని మాట్లాడుకుంటూ వస్తుండటంతో వెంటనే వల్లభ ఒక చీర పట్టుకొని మంచం చాటున దాక్కుని ఉంటాడు అక్క పునరీబాబు పడుకున్నాడా అని నయని ప్రశ్నిస్తూ ఉంటుంది ఇప్పుడు కాలం పిల్లలు అంత త్వరగా ఎక్కడ పడుకుంటారు చెల్లి ఏ అర్ధరాత్రో కానీ పడుకోరు అని హాసిని అంటుంది అరే అల్మారా ఏంటి తెరిచే ఉందే అని నైని ఆండంతో అయితే కేకలు పెట్టమంటావా చెల్లి ఎవరైనా దొంగలు పడ్డారేమోనని హాసిని అంటోంది అయ్యో అందులో నా చీరలు గాయత్రి అమ్మగారి చీరలు తప్పిస్తే ఇంకేమీ లేవులే అక్కా అని చీరలు ఎత్తుకెళ్లడానికి చెల్లి కృష్ణుడు తప్పిస్తే ఇంకెవరు వస్తారు అని నైని అంటే చిన్నమర్దలు నన్ను చిల్పి కృష్ణుడితో పోలిస్తోంది నెమలి పించం పెట్టుకొని పిల్లను గ్రోవి పట్టుకొని వచ్చి ఉంటే బాగుండేది అని వాళ్ళ బాగా దాక్కుని మురిసిపోతూ ఉంటాడు అలాంటి చెల్పి పనులు చేసేది విషయాలు తప్పిస్తే ఇంకెవరు ఉంటారు చెల్లి అని హాసిని అంటే ఆయన రాముడక్క చెల్లిపి కృష్ణుడైతే వల్లభా బావుగాని చెప్పచ్చని నయని అంటుంది ఏంటి నా పింజారి మొగడా అని హాసిని అంటుంది అయ్యో ఏంటక్క బావుగాని అలా తీరుతున్నావు అని నైని అంటే అవును ఒక్క బ్రష్తో ఎన్నో రోజులు పండ్లు తోముకుంటాడు స్విమ్మింగ్ పూల్ దగ్గర రాయర్లు అమ్ముకునే వాడిలాగా ఉంటారు అని హాసిని వల్లపని తిడుతూ వల్లభ చేయిని పడేస్తూ ఉంటుంది అయ్యో నా చెయ్యి నా చెయ్యి అని దాకుని ఉన్న వల్లభా వెల్లువెల్లి ఆడిపోతూ ఉంటాడు అయితే కాసేపటికి హాసిని కాలు తీసేయగానే హమ్మయ్య అని వల్లపా అనుకుంటూ ఉంటాడు అక్క మరి నీకు వల్లభ బావగారు ఇష్టం లేకపోతే పెళ్లి చూపుల్లోనే చూసి ఇష్టం లేదని చెప్పొచ్చు కదా అని నయని అంటుంది అయ్యో చెల్లి పెళ్లి చూపుల్లో రింగు రింగుల జుట్టు పెట్టుకుని శోభన్ బాబులా కనిపించాడు అప్పుడు ఓకే అన్నాను కానీ అప్పుడు నాకు కాస్త సైట్ ఉండేదిలే పెళ్ళైన తర్వాత నేను ఆపరేషన్ చేయించుకున్నాను తీరా అప్పుడు చూస్తే అప్పుడు తెలిసింది అతని ముఖం ఎలా ఉంటుందో అస్సలు బాగుండడు అని హాసిని అంటుంది అంటే అక్క పెళ్ళైన తర్వాత తర్వాత నువ్వు ఏదో ఒక విధంగా ఇలా సర్దుకుపోతూ సంసారాన్ని నెట్టుకు వస్తున్నావు వస్తున్నావన్నమాట అని నైని అంటే నేనక్కడ నెట్టుకు వస్తున్నాను నువ్వు వచ్చిన తర్వాతే కదా అంత సానుకూలమైందని హాసిని అంటుంది ఏమో అనుకున్నాను ఇది తింగర్ది అసలు కాదు అని వల్లభా అనుకుంటూ ఉంటాడు మమ్మీ చీర కోసం ఎదురుచూస్తూ ఉంటుంది నేను వెనక్కి వెనక్కి పాక్కుంటూ వెళ్ళి ఇక్కడి నుంచి తప్పించుకు వెళ్ళాలి అని వల్లభా నైని హాసిని కంటపడకుండా మెల్లగా అక్కడి నుంచి జారుకుంటాడు తర్వాత తిలోత్తమ్మ వల్లభ తీసుకొచ్చిన గాయత్రి దేవి చీర కట్టుకొని మెట్లు దిగి వస్తూ ఉంటే మమ్మీ నువ్వు పెద్దమ్మ చీర కట్టుకుంటే కట్టుకున్నావు మళ్ళీ ఫోటో దగ్గరికి వెళ్ళి చెప్పటం ఎందుకు మమ్మీ ఏమైనా జరుగుతుందేమో మమ్మీ అని వల్లభ అంటే నాకు గాయత్రి అక్కని చూస్తుంటే జాలి వేస్తుంది వల్లభా ఎందుకంటే చనిపోయినప్పుడు ఏ చీర అయితే కట్టుకొని ఉందో నాకు కనిపించినప్పుడు కూడా అదే చీరతో కనిపించింది పాపం కదా అందుకే జాలి వేస్తోంది అని తిలోత్తమ అంటే మమ్మీ చనిపోయినప్పుడు ఏ చీరతో అయితే పోతారో అదే చీరతో అనిపిస్తుంటారు కదా మమ్మీ అది సహజం మమ్మీ ఆత్మలు ఏమైనా బట్టల్ లాండ్రీకి ఇస్తాయా ఏంటి మమ్మీ చెప్పు మమ్మీ అని వల్లబ అంటాడు రే వల్లభా మీ పెద్దమ్మ ప్రాణాలు పోయినా కూడా కల మాత్రం ఏ మాత్రం తగ్గటం లేదు ఒక్కసారి ఆ పెద్దమ్మ ఫోటో చూడరా ఇప్పుడు నేను తన చీర కట్టుకున్నానని ఎలా కొల్లుకుంటూ నా వైపు చూస్తూ ఉందో అని తిలతమ్మ ఫోటో వైపు చూపిస్తూ ఉంటే మమ్మీ నీకు ఆ ఫోటోలో అన్ని యాంగిల్స్ కూడా కనిపిస్తున్నాయే మమ్మీ నాకు భయమేస్తుంది మమ్మీ అలా మాట్లాడకు మమ్మీ అని వల్లభా అంటాడు అయితే అప్పుడే ఉన్నట్లుండి కరెంటు పోతుంది మమ్మీ మమ్మీ భయమేస్తుంది మమ్మీ అని వల్లభా అంటే భయపడకు వల్లబా పవర్ పోయింది అంతే కదా అని తెలత్తమా అంటే అప్పుడే కదా మమ్మీ భయమేసేది అని వల్లబా టెన్షన్ పడుతూ ఉంటాడు అయితే అప్పుడే పైనుంచి ఏదో కింద పడినట్లు అనిపించటంతో మమ్మీ ఏదో కింద పడిపోయింది మమ్మీ అని వల్లభా అంటాడు అప్పుడు ఒకదాని తర్వాత ఒకటి చాలా చీరలు కింద పడిపోయి ఉంటాయి మమ్మీ ఏంటి మమ్మీ ఒకదాని తర్వాత ఒకటి ఇన్ని చీరలు ఇలా కింద పడిపోయి ఉన్నాయి ఎవరైనా పైనుంచి వేస్తున్నారా మమ్మీ అని వల్లబా తిలోతమ ఇద్దరు ఆ చీరల వైపే చూస్తూ ఉంటారు అయితే ఆ చీరల మధ్యలో నుంచి దాక్కుని గాయత్రి పాప వస్తూ ఉంటుంది మమ్మీ ఆ చీరల మధ్యలో నుంచి ఎవరో వస్తున్నారు మమ్మీ అర్థం కావటం లేదు మమ్మీ అని వల్లభ అంటాడు అయితే వల్లబా ఆ టెన్షన్ తట్టుకోలేక కళ్ళు తిరిగి స్పృహ కోల్పోతాడు వల్లబా వల్లబా అని తిలోతమ పిలుస్తున్నా కూడా వల్లబా స్పృహ కోల్పోయి ఉంటాడు అప్పుడే ఆ చీరల మధ్యలో నుంచి ఏదో కదులుతున్నట్లు వస్తుండటంతో ఏ ఎవరది నన్నే భయపెట్టాలని చూస్తున్నారా మిమ్మల్ని అని కర్ర తీసుకొని తిలోతమ బాధతూ ఉంటుంది అప్పుడే పావన్మూర్తి అయ్యా బాబోయి నేను చచ్చిపోయాను అని గావుకేకలు పెడుతూ ఉంటాడు ముందేమో ఆ చీరల మధ్యలో నుంచి గాయత్రి పాప వస్తున్నట్లు మనకి చూపిస్తూ ఉంటారు తిలొత్తమ కొట్టేసరికి అక్కడ పావన్మూర్తి ఉన్నట్లు చూపిస్తూ ఉంటారు దురంధర వాళ్ళందరూ కూడా పరిగెత్తుకు వస్తారు మా ఆయన గావ్ కేకలు పెడుతున్నారు ఎక్కడ ఎక్కడ అని దురంధర అరుస్తూ ఉంటుంది ఇక్కడ ఇక్కడ అని చీరల దగ్గర నుంచి పావన్మూర్తి అరుస్తూ ఉంటే ఆ చీరలన్నింటినీ తీసేసి మీరేంటండి ఇక్కడ అని దురంధర ప్రశ్నిస్తూ ఉంటుంది అయితే గాయత్రి పాప కట్టన్ వెనుక దాక్కుని ఉంటుంది మామయ్య మీరేంటి ఇక్కడ అని విశాల్ ప్రశ్నిస్తూ ఉంటే నన్ను కొట్టారల్లుడు అని పావన్మూర్తి చెప్తారు అప్పుడే వల్లభ పడిపోయి ఉండటంతో అక్క వల్లభ బావుగారు కూడా చూడు ఎలా పడిపోయి ఉన్నారో అని సుమన చూపిస్తూ ఉంటే ఉన్నారా పోయారా అని హాసిని అంటుంది అక్క ఏంటక్క ఆ మాటలని నయని అంటుంది అక్కాయే కొట్టిందని పావన్మూర్తి చెప్పడంతో నా కడుపు పండిందని మా ఆయన్ని పాడు మీద పడుకో పెడతాం అనుకుంటున్నావా వదినా అని దురంధర అంటే ఏ నోరు మూసుకుంటావా మరి పిచ్చి చేష్టలు చేస్తే ఇలా కొట్టరా అని తిలోతమ అంటుంది అప్పుడే వల్లభ ముఖంపై నీళ్లు చల్లి విషాల నయని లేపేస్తారు మమ్మీ దయం మమ్మీ దయం అని వల్లభ అరుస్తూ ఉంటాడు అసలు చీరలన్నీ ఇక్కడికి ఎలా వచ్చాయి అని నయని అడుగుతూ ఉంటే వేసిన వల్లనే అడగండని వల్లభ చెప్తాడు మూర్తిని వేసి దాగుడుమూతలు ఆడుతుంటే నేను కొట్టానని తిలత అంటే నేను ఒట్టేసి చెప్తున్నాను ఈ చీరలు నేను వేయలేదు అసలు ఏం జరిగిందంటే కరెంటు పోయింది అప్పుడే నేను లోపలికి వస్తున్నాను అని అంతకుముందు జరిగింది పావన్మూర్తి చెప్తూ ఉంటాడు కరెంటు పోయినప్పుడు సరిగ్గా పావనమూర్తి లోపలికి వస్తుంటే చీరల మధ్యలో నుంచి దూరేసి గాయత్రి పాప తిలోతమ్మ వాళ్ళని భయపడుతూ వెళ్తూ ఉంటుంది అరే ఇలా నేను చేస్తే బాగుంటుందే అని అక్కడ గాయత్రి పాప కూడా ఉందన్న విషయం కూడా తెలియకుండానే పావన్మూర్తి గాయత్రి పాప చేసినట్లే ఆ చీరల మధ్యలో నుంచి దూరి వెళ్తూ ఉంటాడు అయితే గాయత్రి పాప లేచి కట్టన్ వెనుక దాక్కుని ఉంటే పావన్మూర్తి తిలోతమ్మ వాళ్ళకి దొరికిపోయి ఉంటాడు అత్తయ్య గాయత్రి అమ్మగారి చీర కట్టుకోవడం వల్లే ఇదంతా జరిగిందని నైని అరుస్తూ ఉంటుంది నేను కూడా అప్పటికి చెప్తూనే ఉన్నాను అప్పుడు రూపం వేరే ఇప్పుడు రూపం వేరే అని మా మమ్మీ ఎంత చెప్పినా వినకుండా చీర కట్టుకుంది అని వల్లభ అంటే సరే నాకంటే ముందుగా ఈ చీరల్లోకి దూరింది ఎవరు అని పావమూర్తి అంటాడు అవును చిన్నగా ఆకారం ఈ చీరల మధ్యలో నుంచి దూరి వచ్చింది ఎవరై ఉంటారు అని వల్లభ కూడా అనడంతో అందరూ షాకింగ్గా చూస్తూ ఉంటారు